తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో ఇటీవలే 5 సంవత్సరాల వయసున్న బాలికపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ఆ బాలికను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మాతా శిశు సంక్షేమ సంఘం నుంచి ఆ బాలికకు 100,000 రూపాయలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి 10,00,000 రూపాయలు ప్రకటించామని ఆయన వెల్లడించారు. సభ్య సమాజం ఎంతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం అక్కడ ఉన్న వైద్యులతో మంత్రి మాట్లాడారు. ఆ బాలిక పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలియడంతో ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్యులు శ్రీ వనితమ్మ గారిని వెళ్ళి సందర్శించమని, తదుపరి వారి ఉదయమే పూలే గారి వర్ధంతి సందర్భంగా వారికి నన్ను కూడా ఆదేశించి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కానీ వారికి వెళ్ళి అర్జెంట్గా కూడాలనేటువంటి ప్రతిపాదన చేశారు. దానికి ఇంటికి వచ్చి ఆ పాప యొక్క కండిషన్ చూసాము, కూడా కొంచెం క్రిటికల్గా ఉందని వైద్యులు చెప్తున్నారు. మానవ మృగానికి బలైతున్నటువంటి బాలిక ఈరోజు పూలే గారు వర్ధంతి, ఆ మహనీయుడు మహిళా లోకాన్ని ఉన్నతిగా చూడాలనేటువంటి ఒక ఆశయాన్ని మనకు అందించి వెళ్ళాడు. అదే ఆశయం కొనసాగించడం కోసం ముఖ్యమంత్రి గారు ప్రతి క్షణం తప్పిస్తున్నప్పటికీ, ఈ మానవ మృగాలు క్రూరమైనటువంటి మనస్తత్వంతో ప్రవర్తించిన తీరు సమాజంలో అందరూ ఖండించాల్సిందే. వారు ఇంకా అతను ఎక్కడైతే అబ్స్కాండ్ అయ్యాడో లేకపోతే ముద్దాయి దొరికినాడో, ఈ బాలికను రక్షించడం అనేటువంటిది ప్రభుత్వం యొక్క బాధ్యతగా తీసుకుని సోదరుడు స్థానిక శాసనసభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారి చొరవతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సంబంధిత ఐసీడిఎస్ శాఖ నుంచి, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి 1,00,000 రూపాయలు, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆ బాలిక యొక్క భవిష్యత్తు ఏ విధమైన లోటు రాకూడదని 10,00,000 రూపాయలు ప్రభుత్వ తరఫున ప్రకటించడం జరిగింది. ఇది ఒక ఓదార్పునిచ్చేటువంటిది, మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి చర్య ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి. దాని సమాజంలో మనం అందరం కూడా ఈ ఘటనకు కారకులు ఎవరైనప్పటికీ వారిని కఠినంగా శిక్షించడానికి ప్రభుత్వం ఏమాత్రము వెనుకాడదని, వారిని వెతికి పట్టుకోవడంలో పోలీసు యంత్రాంగం సుమారుగా 15 టీముల్ని ఏర్పాటు చేసి ముత్తాయిని పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరికి ఏ ఆచూకీ దొరికినా కూడా వెంటనే ప్రభుత్వానికి లేదా పోలీస్ శాఖకు తెలియజేయండి. మనస్తత్వాలు మార్పు చేసుకోవాలా? ఆ బాలిక పడుతున్నటువంటి రోదన బాధ చూసినప్పుడు మనసు కలిసివేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక నుంచి ఈ తరహా నైజ్యం కలిగినటువంటి వ్యక్తుల పైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలనేటువంటిది పోలీస్ శాఖకి ఆదేశిస్తాం. ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా దిశ పోలీస్ స్టేషన్కి సమాచారం ఇవ్వండి, వాళ్లే కాదు ఆ పక్కన చూసిన వారు కూడా. మన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థని పూర్తిగా వినియోగించుకొని ఈ తరహా ఘటనలు జరగకుండా నియంత్రించాల్సినటువంటి బాధ్యత కూడా పౌర సమాజం తీసుకోవాలి. అంటే ప్రభుత్వమే ఈ చర్యలన్నీ ప్రభుత్వమే దీని మీద బాధ్యత కాకుండా పౌరులుగా మన బాధ్యత కూడా ఎరిగి ఈ తరహా ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తుల పట్ల ఎప్పటికప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి అందించమని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను.